ఈరోజు ఇక్కడికి నేను రవిశంకర్ గారు నేను మంత్రిగా వచ్చిన అన్నారు నేను మంత్రిగా రాలేదు మన్మడ్గా వచ్చిన ఈ ఊరికి కాబట్టి కాబట్టి మీరు కాక నువ్వు కూర్చొని అయ్యా నువ్వు ఆగురా భయ్ అరే అరే నేను దండం పెడతారా భయ్ లొల్లు పెట్టక రా లొల్లు పెట్టక రా ప్లీజ్ లొల్లు పెట్టక అంటే నేను ఆగురా భయ్ దండం పెడతాను దాదాపు మా తాతకు నేను మొదటి మనమని కేశవరావు గారికి నేను మొదటి మనమని దాంట్లో సప్పర్లు కొట్టిందిరావయ్య ఒకడు మొదటింటాడు కూడా నడిపడు ఉంటాడు కూడా ఆకరూ గన్ల సప్పట్లు కొట్టేది పడతా ఇది బా నేను మొదటి మనవాణ్ణి ఎందుకంటే మా అమ్మ పెద్ద బిడ్డ మీకేమైందిరా ఇప్పటిదాకా ఉన్నారు పిల్లలు ఇప్పుడు ఏమైంది వీళ్ళకు అయితే మా అమ్మ మా తాతకు పెద్ద బిడ్డ మొత్తం నలుగురు సంతానం వాళ్ళు మా అమ్మ పెద్ద బిడ్డ ఇక మీ అందరికీ తెలుసు ఇక్కడ ఈ ఊళ్ళోనేమో మా అమ్మని రాజ్యం అంటారు రాజవ్వ అంటారు ఎందుకంటే అప్పుడు మా తాత ఏంటంటే స్వాతంత్ర సమర యోధుడు ఆయన బిడ్డ పేరు కూడా స్వరాజ్యం అని పెట్టుకున్నాడు కాబట్టి ఈ ఊళ్ళందరేమో రాజ్యం రాజవ్వ అంటారు కానీ పెళ్ళైనాక అరే మీ దయరా నేను మేము మిమ్మల్ని కావాలంటే ఇంటికొమ్మని చెప్పినా కదా తమ్మి అయితే మా పెళ్ళైనాక మా అమ్మ పెళ్ళైనక పేరు మార్చిండ్రు శోభ అని అక్కడ వాళ్ళ అత్తగారి ఇంట్లో పేరు పెట్టిండ్రు అది కాబట్టి ఇప్పటివరకు ఇప్పుడు కూడా అప్పుడప్పుడు నేను సిరిసిల్ల మా అమ్మ క్లాస్మేట్లు లేదా కుదురుపాక ఊరోళ్ళు ఎవరైనా కలిసినప్పుడు వచ్చినప్పుడు చెప్తారు ఊర్లే రాజ్యంని అడిగినా అని చెప్పు అంటారు మొదలు ఒక్కసారి యాదికి రాదు రాజ్యం ఎవరు ఓ మా అమ్మనా అని చెప్పి మళ్ళా అనిపిస్తుంది అందుకే రాజ్యం అన్నారు అంటే పక్కా అన్నట్టు వాళ్ళు వీళ్ళు బరాబరిగా వీళ్ళు మా అమ్మమ్మ ఊరోళ్ళని తెలుసుకోవచ్చు చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది మా తాత తీసుకొచ్చేది నేను హైదరాబాద్లో చదువుకున్నప్పుడు మధ్యలో కరీంనగర్లో చదువుకున్నప్పుడు తీసుకొచ్చేది కరీంనగర్కి వచ్చి కరీంనగర్కి వెళ్ళి అప్పుడు ఆ సర్వీస్ బస్సులు ఉంటుండే ఇదో ఆర్టీసీ బస్సులు తక్కువ సర్వీస్ బస్సులు ఎక్కువ ఉండే తీసుకొచ్చి ఇక్కడ దిగుదాం ఆ వెంకట్రావు పల్లె ఆ తర్వాత ఇక్కడ కుదురుపాక స్టేజ్ మీద దిగినాక రిక్షాలు ఉండేది అప్పుడు ఇప్పటికే ఆటోలు లేవు మనలేవు రిక్షాలు ఆ రిక్షాలు ఎక్కి సుభాష్ కాడ వాళ్ళు తీసుకుపోయే సీదా ఇక సుభాష్ కాడికి వెళ్ళి నడుచుకుంటూ పోవాలి లేకపోతే ఆ సర్వీస్ కూడా సుభాష్ కాడికి వస్తుండే ఆడికి మళ్ళీ తిరిగి మరిపోతుండే అట్లా ఒక రోజు కాదు రెండు సోలు కాదు దాదాపుగా కొన్ని నెలలు ఇదే కొదురుపాకలో గడిపిన సందర్భం చాలా చాలా గుర్తుంది కాబట్టి నాకు నిజంగా బాధాకరమైన ఒక సందర్భమైంది జీవితంలో అంటే నేను అమెరికా పోయినా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఆ ప్రాంతంలో పోయినా పోయినాక కొద్ది కాలానికే తాతయ్య చనిపోయింది నేను తొందరగా అప్పుడే పోయినా ఈ లోపల అప్పటికే తాతకు క్యాన్సర్ ఉండే చనిపోయింది కానీ చనిపోయినప్పుడు దురదృష్టం ఏంటంటే నన్ను అంత ప్రేమించిన మా తాతను చివరి చూపుకు నేను నాకు చెప్పలేదు ఎవరు చచ్చిపోయినని కూడా చెప్పలేదు మళ్ళీ నేను ఎప్పుడూ వెళ్ళి రెండేళ్ళకి తిరిగి వస్తే అప్పుడు చెప్పిన తాత అంటే చనిపోయినని చెప్పారు కాబట్టి ఆ బాధ ఆ చివరి చూపు అనేది నోచుకోలేదనే బాధ శాశ్వతంగా ఉంటుంది అందుకే చాలా సందర్భాల్లో అనుకున్న జీవితంలో ఎప్పుడైనా చేయగలిగితే ఒక మంచి పని చేయగలిగితే మా తాత పేరు మీద మా నానమ్మ పేరు మీద చేయాలనుకున్న తగ్గట్టుగానే ఒక రైతు వేదిక కట్టుకున్న ఇదే ఊళ్ళే ఇదివరకే కేశవరావు గారు లక్ష్మి గారి పేరు మీద మరి ఈరోజు ఒక మంచి పాఠశాల పిల్లల కోసం మరి రెండు కోట్లు ఖర్చు అవుతుందన్నారు వారి పేద మీద కట్టాలనే ఒక నిర్ణయం తీసుకొని మరి ఈరోజు భూమి పూజ చేసుకున్నాం రాబోయే ఆరు నుంచి తొమ్మిది నెలల్లో పూర్తి చేసి మీకు అందజేస్తానని చెప్పి కూడా మీ అందరికీ కూడా పేరు పేరున మనవి చేసుకుంటా ఉన్నాం రాజకీయాల్లో అధికారం వస్తుంది పోతుంది ఎమ్మెల్యేలు మంత్రులు అవుతాం పదవులు వస్తాయి అప్పుడప్పుడు పోతాయి రకరకాల కారణాలు ఉంటాయి దానికి పెద్ద లాజిక్ ఏముండదు ఈ దేశంలో లాజిక్ కంటే ఎక్కువ మ్యాజిక్ నమ్ముతారు మన దేశం కొద్దిగా అప్పుడప్పుడు ఎట్లుంటుందంటే మరి ఇంత మంచి పని చేసిన వినోద్ కుమార్ను ఒకటిగా పిచ్చి అయినా తెచ్చుకున్నారు ఎందుకు తెచ్చుకున్నారంటే ఎవరు చెప్పాలి అంటే ఉంటుంది అంతే ఇక అప్పుడప్పుడు అట్లా జరుగుతుంటాయి కొన్ని కొన్ని పిచ్చి 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 పనులు కాబట్టి దాన్ని పెద్ద నేను సీరియస్ తీసుకుని ఎందుకంటే అధికారం వస్తుంది పోతుంది అధికారం ఉంటుంది ఉన్న రోజులు ఉంటుంది పోయేటప్పుడు పోతుంది దానికి లెక్క కాదు కానీ ఏది ఇంపార్టెంట్ అంటే ఎందుకంటే మనిషి జీవితమే కొన్ని సంవత్సరాల పాటు మాత్రమే భూమి మీద అందరం ఉండేది కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటాం కానీ బతుకుడు ఎట్లా బతుకుతామంటే మనం శాశ్వతం ఇక్కడ మనమే ఉంటాం మనను మించినోడే ఓడి లేడు శాశ్వతంగా మేమే ఉంటాం మాదేయి సామ్రాజ్యం మాదేయి దేశం మాదేయి రాష్ట్రం అన్నట్టు బాగా టెక్కుతో బతుకుతాం బతికినప్పుడు కానీ వాస్తవం ఏంటంటే జీవితం పరిమితం ఆ జీవితంలో అధికారం ఇంకా చాలా చాలా స్వల్పమైన చాలా అశాశ్వతమైన ఒక చిన్న పీరియడ్ ఆ పీరియడ్లో చేయగలిగితే ప్రజలకు ఏదైనా మంచి చేయాలి సమాజానికి ఏదైనా మంచి చేయాలి తప్ప చెడు మాత్రం చేయొద్దు ఇప్పుడు వినోదన్న ఒక మాట అన్నారు అల్లజడి సృష్టిస్తే మంటలు పెడితే చిచ్చు పెడితే చిచ్చు పెట్టుడు ఈజీ దానిలో చలి మంటలు కాసుకున్న కూడా చాలా ఈజీ కానీ దాని ఆప్పుడు చాలా కష్టం తర్వాత ఎందుకంటే సమాజాన్ని మతం పేరు మీద కులం పేరు మీద ఇంకో పేరు మీద విడదీసి ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ మనం బాధపడడం తప్ప చేయగలిగేది ఉండదు నా రిక్వెస్ట్ మీ అందరితో కూడా ఏమంటే ముఖ్యంగా పిల్లలతో దయచేసి ప్రశ్నించడం ముఖ్యంగా ప్రతి అంశాన్ని కూడా ఆలోచించడం అర్థం చేసుకోవడం చాలా అవసరం ఏది పడితే అది చెప్పంగానే వీని గుడ్డిగా నమ్మేయడం కాదు ఇప్పుడు మేము చెప్పింది కూడా గుడ్డిగా నమ్మొద్దు ఏం చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారని కూడా ఆలోచించండి ప్రశ్నించండి తెలవకపోతే టీచర్లను అడగండి క్వశ్చన్ చేయండి క్వశ్చన్ చేస్తేనే మనిషి మెదడు పెరుగుతుంది ఆలోచన క్రమం పెరుగుతుంది పరిధి పెరుగుతుంది ఇంకొక మాట కూడా నేను ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమేం జరిగింది అంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఫలానా రంగాన్ని మనం స్పృశించలేదు ఫలానా రంగాన్ని ప్రభావితం చేయలేదు ఫలానా అంశంలో మనం దేశంలో అగ్రగామిగా రాష్ట్రాన్ని నిలబెట్టలేదు అని చెప్పే పరిస్థితి లేదు ఈ దేశానికి ఈరోజు మీరు మన డబ్బా మనం కొట్టుకోవడం కాదు కేంద్ర ప్రభుత్వము దేశంలో అత్యుత్తమ గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయి అని ఒక ర్యాంకింగ్ ఇస్తుంది సంసద్ ఆదర్శ గ్రామీణ యోజన అని టాప్ ట్వంటీ విలేజెస్ అంటే భారతదేశంలో మొదటి ఇరవై గ్రామాలు బెస్ట్ గ్రామాలు ఏవి అంటే పంతొమ్మిది తెలంగాణ గ్రామాలే ఉండడం మనకు గర్వకారణమా కాదా మీరు ఆలోచించండి బెస్ట్ మున్సిపాలిటీలు ఎక్కడున్నాయంటే భారతదేశంలో అత్యధికంగా మన రాష్ట్రానికి ఇరవై ఆరు మున్సిపాలిటీలకు అవార్డు రావడం అది మనకు గర్వకారణమా కాదా మీరు ఆలోచించండి ఇవాళ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్నగాక మొన్న మీరు పేపర్లో ఉంటారు మొత్తం భారతదేశంలోనే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణలో నంబర్ వన్ జిల్లా ఏది అంటే రాజన్న సిరిసిల్ల జిల్లా నంబర్ టూ కరీంనగర్ జిల్లా నంబర్ త్రీ పెద్దపల్లి జిల్లా ఈ మూడు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లానే గతంలో ఇది మనందరికీ గర్వకారణం ఈ మూడు తెలంగాణలో ఉండడం తెలంగాణ వాసులుగా మనందరికీ గర్వకారణం అదేవిధంగా మీరు గమనించినట్టయితే ఈరోజు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజు అనే ఆలోచన కరోనా తర్వాత కూడా ఏ దేశం ఏ రాష్ట్రం చేయలేదు ఏ ముఖ్యమంత్రి చేయలేదు ఒక్క కేసీఆర్ గారు అందుకే ఈరోజు జగిత్యాలలో రాజన్న సిరిసిల్లలో పెద్దపల్లిలో కరీంనగర్లో నాలుగు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో రాబోతున్నాయంటే మన పిల్లలకు దానివల్ల ఎంతమందికి అవకాశాలు వస్తాయో దయచేసి మీరు ఆలోచన చేయండి నేను ఒకప్పుడు బయాలజీ స్టూడెంట్ని నేను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో టెన్త్ పాస్ అయినా అప్పుడు నేను బయాలజీ స్టూడెంట్ని అప్పుడు రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీ సీట్లే చాలా పరిమితం అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తప్ప ప్రైవేట్ మెడికల్ కాలేజీలు లేవు అప్పుడు మరి సీటు రావాలి డాక్టర్ కావాలంటే నీకు మూడు నాలుగు వందల ర్యాంకు లోపల రావాలి రిజర్వేషన్ లేకపోతే నాకు రిజర్వేషన్ లేదు కాబట్టి అప్పుడు ర్యాంక్ రావాలి నాకు పదహారు వందల ర్యాంక్ వచ్చింది నాకు అప్పుడు మెడిసిన్ రాలేదు మళ్ళీ ఇక ఇంకో సంవత్సరం చదివి డాక్టర్ అంటే నేను కర్ణాటక రాసిన అక్కడ సీట్ వచ్చింది కానీ పోలే అది వేరే కథ ఇప్పుడు ఎందుకు చెప్తుంది ఇదంతా అంటే ఇప్పుడు ముప్పై మూడు మెడికల్ కాలేజీలు రావడం వల్ల ముప్పై మూడు జిల్లాల్లో ఎంతమంది బలహీన వర్గాల పిల్లలకు అవకాశాలు వస్తున్నాయో ఒక్కసారి ఆలోచించండి ఎంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకి కొత్తగా డాక్టర్లు అవకాశం వస్తున్నది రాబోతున్నది ఇది చిన్న విషయమా దయచేసి మీరు ఆలోచన చేయండి భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు ఈరోజు ఇక్కడ మనం ఒక స్కూల్ ఆవరణలో కూర్చొని ఉన్నాం ఇక్కడ మా బాలకృష్ణ అన్న కూడా ఒకప్పుడు టీచర్గా పనిచేసిండు ఇప్పుడు ఎమ్మెల్యే అండి ఒకప్పుడు టీచర్ ఈ దేశంలోని ఏ రాష్ట్రంలో లేదు తెలంగాణలో ఉన్నట్టుగా విద్యా ప్రమాణాలు థ్యాంక్స్ టు అవర్ టీచర్స్ ఈ దేశంలోని ఏ రాష్ట్రంలో లేదు ఈ మాట గర్వంగా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈరోజు మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో అది డే స్కాలర్స్గా కావచ్చు లేదా రెసిడెన్షియల్ పాఠశాలల్లో కావచ్చు ఎంత బ్రహ్మాండమైన విద్యా ప్రమాణాలు ఉన్నాయంటే ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా ఆ పిల్లలు తయారు చేసే సత్తా బ్రహ్మాండంగా అందించిన ఘనత మన అధ్యాపకులకి దక్కుతుందని చెప్పి ఘంటాపదంగా చెప్పవచ్చు ఎందుకంటే ఈరోజు మన పిల్లలే చూస్తే నీట్లో మన వాళ్ళకి ర్యాంకులు వస్తాయి ఐఐటీలో మన వాళ్ళకి ర్యాంకులు వస్తూ ఉన్నాయి బ్రహ్మాండంగా ఏ పోటీ పరీక్ష చూసినా మన పిల్లలే అగ్రభాగాన్ని ఉంటారు ఎందుకు ఎందుకంటే వాళ్ళకి మన పిల్ల మన టీచర్లు ఇస్తున్న తర్ఫీదు మన టీచర్లు ఇస్తున్న శిక్షణ అట్లాంటిది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యా సంస్థల్లో విద్యా ప్రమాణాలు అట్లున్నాయి కాబట్టి మన పిల్లలు మంచి ఉత్తీర్ణత సాధిస్తూ ఉన్నారు ముఖ్యంగా రెసిడెన్షియల్ పాఠశాలలు తెలంగాణ రాకముందు రెండు వందల చిల్లర పాఠశాలలు ఉండేది రెసిడెన్షియల్ విద్యా విధానంలో గురుకుల పాఠశాలలు ఈరోజు దాదాపు వెయ్యి పాఠశాలలు ఉన్నాయి తెలంగాణ వచ్చిన తర్వాత వెయ్యి ఏడు వందల పైచిలకు గురుకుల పాఠశాలలు పెట్టి ఐదు లక్షల మంది పిల్లలకు గురుకుల పాఠశాల సిస్టంలో గురుకుల సిస్టంలో ఒక్కొక్క పిల్ల మీద ఒక్కొక్క పిల్లోడి మీద ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు మైనారిటీ కావచ్చు లేదా ఈబీసీ కావచ్చు ఎకనామికలీ బ్యాక్వర్డ్ అగ్రకులాల్లో ఉండే పేదలు కావచ్చు అందరికీ కూడా ఐదు లక్షల మంది పిల్లలకి ఒక్కొక్కరి మీద లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు చేస్తూ సంవత్సరానికి అంటే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా వాళ్ళని తయారు చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి పోతే బ్రహ్మాండంగా ఫీజు రీయింబర్స్మెంటు డిగ్రీకి పోతే ఫీజు రీంబర్స్మెంట్ ఇప్పటి వరకు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఫీజు రీంబర్స్మెంట్ రూపంలో అందజేసింది తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా మీరు ఉత్తీర్ణులైన తర్వాత డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ పాస్ అయిన తర్వాత ఇది కాదు నేను బయటికి పోయి చదువుకుంటా అంటే వేరే దేశానికి పోతా అంటే మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ పేరు మీద డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ పేరు మీద ఇరవై లక్షల రూపాయలు విదేశీ విద్య కోసం ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ మాత్రమే ఇట్లాంటి అద్భుతమైన కార్యక్రమాలు విద్య కోసం అమలు చేస్తున్న రాష్ట్రం భారతదేశంలో ఏది లేదు